ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార వైసీపీలో రాష్ట్ర కేబినెట్లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో భేటీ అయిన సందర్భంగా మంత్రివర్గ మార్పుల గురించి ఆయనతో చర్చించారని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రులలో 5-6 మందిని తొలగించి వారి స్థానే కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లుగా అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ విజయంతో సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహాలతో ముందుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తమ వ్యక్తిగత సంభాషణల్లో చర్చిస్తున్నారని తెలుస్తోంది. అధికారంలోకి రాగానే మొట్టమొదటి మంత్రి మండలిలో గల సీనియర్లలో కొందరికి చోటు కల్పించాలని సీఎం భావిస్తున్నట్లుగా తాజా సమాచారం. కొత్త కేబినెట్లో సీనియర్ శాసనసభ్యులు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నానితో పాటు తోట త్రిమూర్తులు, ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా ఖరారు అయినట్టు భావిస్తున్న వైసీపీ ఆయా పార్టీలకు అండగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే వర్గాలు, జిల్లాలను పరిగణనలోకి తీసుకుని 31వ తేదీన శుక్రవారం నాడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆ పార్టీ నాయకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.